హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి మన షాప్లో ట్రైనింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి కదా. ఇప్పుడు చిన్న చిన్నగా టాప్స్ అయితే కుట్టడం నేర్చుకుంటుండ్రు. ఇప్పుడు టాప్స్ దగ్గరకు వచ్చిండ్రు, టాప్ అయితే కుట్టిండ్రు. నార్మల్గా టాప్ నెక్ వేయడం, రీజింగ్ తోటి హైన్స్ వేయడం కొంచెం ఈజీగానే అనిపిస్తుందని వాళ్ళు వేసేసిండ్రు చూపిస్తుంటే. మనకు మెయిన్ బేసిక్ ఏంటంటే కట్టింగ్స్ కుట్టడం కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది ఎవరికైనా కొత్త కుట్టే వాళ్ళకి. కట్టింగ్స్ ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ మనం ఓపెన్ చేయాలి. ఇలాగా ఓపెన్ చేసుకోవాలి కట్టింగ్స్ ఈ ప్లేస్. చేసిన తర్వాత ఇది ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్ కనబడుతుందా? పెట్టుకొని మనం కింద కట్టింగ్స్, మీ కొత్త వాళ్ళకు, పాత వాళ్ళే మేము అక్కడ నుంచే స్టార్ట్ చేసేస్తాం, మాకు ఇబ్బంది ఏముండదండి. రజని అర్థమవుతుందా? అర్థం కాకపోతే అడుగు. ఇలాగా పెట్టిన తర్వాత మనము ఈ ప్లేస్లో కొంచెం డబుల్ ఫోల్డింగ్, నువ్వు ఇంత మలపచ్చు తప్పు. ఇట్లా ఇది మన ఫస్ట్, సెకండ్ ఎంత మలుపుతామో ఫస్ట్ అంత మలిపి మళ్ళీ దాన్ని మలుపుకోవాలి. ఇంకా ఇంకా రెండు వరుసలు ఉండాలి కంపల్సరీ, అట్లయితేనే కట్టింగ్స్ తిరిగిపోవు, డ్రెస్ తిరిగిపోతుంది చూడు, అలా తిరిగిపోదు. ఇలాగ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసుకుంటూ వచ్చి దగ్గర దాకా వచ్చినాక, జర దగ్గర అంటే ఒక జానడు బెత్తడు ఉన్నప్పుడే చూసుకోవాలి. ఇట్లా వచ్చేసినప్పుడు ఇంచు ఉన్నప్పుడు చూసుకున్నా, 1 inch కాదు, బెత్తడు అంటే ఇంత, ఒక 5-6 inches ఉన్నప్పుడే అనుకో, బెత్తడు జానడు ఉన్నప్పుడు చూసుకొని ఇప్పుడు ఇప్పుడే సెట్ చేసుకోవాలి. ఇక్కడ మన కట్టింగ్స్ పెద్ద ఉంటాయి కదా డ్రెస్, మీకైతే చిన్న డ్రెస్ కాబట్టి ఇప్పుడే సెట్ చేసుకోవాలి. ఎట్లా సెట్ చేసుకోవాలి? ఈ ప్లేస్ను బట్టి, ఇదిగోండి దగ్గరికి వెళ్ళి ఇయ్యో, ఈ ప్లేస్ను బట్టి ఇలాగ సెట్ చేసుకోవాలి. క్లాత్ మనం ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇది కనబడ్డా సరే మనకు. ఎవరు ఏం చేస్తారు? గిదే ఫోల్డ్ చేసి ఇట్లా వేసేస్తారు. అట్లా వేయద్దు. మనం ఈ ప్లేస్ను బట్టి ఇది క్లాత్ మనకి, ఇది మనకు ఎంత ఉండాలి అంటే ఈ ప్లేస్ కింద ఎంత ఉందో పైన ఎంత ఉండాలా, అంతే. కిందిది మనకు అవసరం లేదు, పెద్ద ఉన్నా అది కాదంటే ఇక్కడ ఉండాలి. అట్లా పెట్టి ఇగో ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇదిలా ముడత రాకుండా, బుగ్గ రాకుండా, తిరిగిపోకుండా ఇలా సెట్ చేసుకోవాలి. లేకపోతే మీకు వంకర టింకర వస్తే మీకు తర్వాత తెలుస్తాను. మీకు ఇగో ఇలాగ సెట్ చేసుకుంటూ కుట్టాను. ఇక్కడ దాకా కుట్టిన తర్వాత నేను చెప్తాను, మార్కర్ ఇవ్వు, ఇక్కడ ఉంది కదా మనకు ఒక 1/2 inch పైన, ఇది మనకి ఇక్కడికి స్టాప్ చేసినాం కదా, ఒక 1/2 inch పైనకి, 1/2 inch పైనకి ఇక్కడ వాళ్ళకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం సూది తీయాలి. ఇలా వస్తాను, ఇలాగ దించాలి. దించి ఇప్పుడు తిప్పాలి, టెన్షన్ లేపి తిప్పు, తిప్పి మళ్ళీ టెన్షన్ కూర్చోబెట్టేసి. ఎట్లుండాలంటే స్ట్రేట్గా ఉండాలి. ఇది క్రాస్ ఉండదు కదా, క్రాస్ ఉంది అనుకుని క్రాస్ ఉంచొద్దు, మనకి ఈ పక్క స్ట్రేట్ ఉండాలి. పెట్టిన తర్వాత కింద క్లాత్ అంతా లాగుకోవాలి, కింద లాగరు మళ్ళా, ఇదే మెయిన్ బేస్, కింద లాగాలి. లాగిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇక్కడ క్లాత్ మనకి ఎంత ఉన్నా అవసరం లేదు, ఇది లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. కానీ మనం పైన ఎంత పెట్టుకుంటామో అది కనబడాలి. మనం కిందకి దించిన కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్ట్రేట్గా తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ సూది గట్టి కుట్టు కాదు, సూది దింపడమే, ఇంకా గట్టి కుట్టు అయ్యద్ది, మళ్ళీ తిప్పేసేయాలి. తిప్పి ఇప్పుడు సేమ్ మళ్ళీ దీన్ని ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మనం ఇక్కడ ఫస్ట్ ఎంత ఫోల్డ్ చేసినామో చూసుకొని సెకండ్ అంత ఫోల్డ్ చేసి ఇలా సెట్ చేసుకుంటే ముడత రాదు, తిరిగిపోదు, కట్టింగ్స్ చాలా నీట్గా వస్తుంది. ఫస్ట్ బేసిక్స్ మీకు డబుల్ ఫోల్డ్ చేసి నేను మిషన్ నేర్చుకోమంటే దీనికోసం డబుల్ ఫోల్డ్ చేసి నేర్చుకోమంటే అయిపోయిందా? అయిపోయినాక నెక్స్ట్ సీర తీసుకోవాలి. బాగా వచ్చింది, అసలు ఇప్పుడు సెకండ్ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ లాస్ట్ చివరి నుంచి, ఈ చివరి నుంచి సెకండ్ కుట్టు వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చి దారం తెగిపోయింది. చివరి నుంచి ఇలా పట్టుకోవాలి, వెనక్కి కూడా నీట్గా పెట్టుకుంటూ ఇక్కడ వరకు రావాలి. ఈ మూడు చూడు, ఈ పైదాకా రావద్దు, ఇలాగ రావాలి. సూది ఇక్కడికి దిగిన తర్వాత కరెక్ట్ ఇక్కడ దింపి ఇక్కడ టెన్షన్, సూది దింపిన తర్వాత టెన్షన్ దింపాలి, అదొక్కటి మర్చిపోవద్దు. మళ్ళీ సేమ్ కింది వచ్చేసి దారం కనబడేటట్టు ఉంది కాబట్టి ఎంత నీట్ కనబడుతుందో చూడాలి.
ఇలాంటి టాప్స్ మీరు ఒక రెండు మూడు నేర్చుకున్న తర్వాత డ్రెస్ పర్ఫెక్ట్ వచ్చేసరి వీడియో చూడండి, మీకు కోసం చిన్నగా చేసి వీడియోలు నేర్చుకునే వాళ్ళ కోసం పెడుతున్నాను. సేమ్ ఓకే. ఇప్పుడు కింద కుట్టేటప్పుడు చూపిస్తా, అక్కడ కట్టింగ్స్ అయిన తర్వాత కింద కుట్టా. నువ్వు చూడు, నువ్వు కుట్టి ఇక్కడ ట్రై చెయ్యి. నేను రజనీ నువ్వు వీడియో తీసి ఆమె కుడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను కుట్టినా కదా, ఇప్పుడు తను కుడుతుంది. ఒక్క నిమిషం కొంచెం సన్నగా ఫోళ్ళి, ఇంకొంచెం సన్నయ్యి, ఇంకొంచెం ఇంతే కొంచెం సన్నగా, నీట్నెస్ ఉండదు అన్నట్టు. నీట్నెస్ ఉండదు అంతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక సెట్ చేసుకోవాలి. ఇంక గీడన్నప్పుడే సెట్ చేసుకోవాలి. ఇందాక కుట్టు ఆపు, అంత దూరం రావద్దు. ఆపేసి చూది కింది దించి ఆపుకోవాలి మిషన్. ఆపుకొని ఇది మంచిగా సెట్ చేసి ఇలా చేసి ఇప్పుడు సెట్ చేయడం. ఫస్ట్ ఈడ పట్టుకోమన్నా, నేను ఈడ పట్టుకోమన్నా. ఇంకా ఇప్పుడు నేను చేస్తున్నా, నువ్వు కరెక్ట్ చేస్తలేవని ఇట్లా. మరి ఇక్కడ ఇట్లా పట్టుకో నేను చెప్తా. అందుకే దగ్గర దాకా రాకముందే సెట్ చేయాలి. ఇంకా దూరం ఉన్నప్పుడే సెట్ చేసేది ఉండే. ఓకే ఇప్పుడు కరెక్ట్ చూడు, ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా? లావ్ అయితే కొంచెము మనం ఇది ఎక్కువ ఉంచుకున్నాం, లావ్ తక్కువ ఉంచుకోవాలి. ఇంకా ఇప్పుడు సెట్ అయింది. చాలా మందికి కట్టింగ్స్ రావు. మొన్న రజని కావాలంటే హాఫ్ ఇంచ్ ఈడికి ఆమెకి వచ్చేయాలి. ఈడికి ఈ దానికి ఒక హాఫ్ ఇంచ్ కాపాలి పైనకి. రజనీ స్ట్రేట్గా కుట్టేసినావు కదా రజనీ, నీకు స్ట్రేట్గా కట్టింగ్స్ కుట్టొస్తున్నాయి. పొడవు ఉండి రాసుంటే కుట్టడం కూడా రావాలి. మీ దగ్గర రాని, ఇంకా మీ దగ్గర రాని, వాటి దాకా రావాలి. సూదించు సూదించు, ఇప్పుడు టెన్షన్ లేదు, టెన్షన్ లేపు, లేపు ఇప్పుడు తెలికట్టిగా కట్టింగ్ చెప్తా నేను. మళ్ళీ కుట్టుకరా, ఈడు దాకా ఎదురుగా కుట్టుకరా. ఇది సెట్ చేసుకోండి. ఎలా పట్టుకోవాలంటే ఈ దాకా కుట్టి శుద్ధించేసి ఇది ఎలా లాక్కున్నావు? లాక్కున్నావు, లాగినవాడు లాస్ట్ వచ్చేసింది ఇక. దించే ఉంది కదా, టెన్షన్ లేదు, దించే ఉంది, టెన్షన్ లేదు. ఇప్పుడు మార్కరు స్కేలు అన్ని రెడీ పెట్టు. సూదించినావు కదా, తిప్పినావు డ్రెస్, పాదం పెట్టు, టెన్షన్ పెట్టు, పెట్టేసేయాలి. అంతే ఈజీగా వచ్చేసింది సెకండ్ రౌండ్, అంతే కట్టింగ్స్ అయిపోయినాయి. సెకండ్ రౌండ్ కుట్టేసేసి ఓకే ఫ్రెండ్స్. వాళ్ళు కుట్టుకునే విధానం, కుట్టేది అన్నీ చూస్తున్నారు కదా, ఇలాగే చూడండి. నేర్చుకునే వాళ్ళందరూ బిజీగా నేర్చుకుంటూనే ఉంటున్నారు. వాళ్ళు కట్టింగ్ వాళ్ళు కుట్టుడు అన్నట్టు మన షాప్లో ట్రైనింగ్ క్లాసులు అయితే అవుతున్నాయి. ఇప్పుడు డ్రెస్ ఇప్పటి వరకు వీడియోలన్నీ బ్లౌజీ అయిపోయినాయి కదా, ఇప్పుడు డ్రెస్ చిన్న డ్రెస్ని అయితే స్టార్ట్ చేసిండ్రు. డ్రెస్సులు అయితే తీస్తున్నారు, కుడుతున్నారు. మీరు కూడా ఇలాగే స్టార్ట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.